ఈసీ బృందంతో సమావేశం తర్వాత టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారు అధికార పర్యటన కాకుండా మిగతా పర్యటనలో వెళ్ళినప్పటికి కూడా మరి పత్రికా రంగము మీరు ఏదైనా న్యూస్ ఇస్తే అది న్యూస్ ఐటమ్ కింద కొంతమందికి నోటీసెస్ ఇష్యూ చేశారు. మరి అది కరెక్ట్ కాదని చెప్పి నేను వారి దృష్టికి తీసుకొస్తే దాన్ని తప్పనిసరిగా దానిపైన విచారణ చేస్తామని చెప్పి కూడా నాకు వారు హామీ ఇవ్వడం జరిగింది మా ఇద్దరికి. ఈ సందర్భంలో మరి కొన్ని విషయాలు ఈరోజు కొన్ని పనులు ప్రారంభమైనాయి, అది ఎన్నికలు వస్తాయని చెప్పి మొదలుపెట్టిన పనులు కావు. ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద జాతీయ స్థాయిలో మరి ఎంపిక కాబడినటువంటి నగరాలు వరంగల్, కరీంనగర్ ఉన్నాయి. ఆడ కొన్ని ప్రోగ్రామ్స్ టెండరింగ్ అదంతా కూడా ఆల్ ఇండియా బేసిస్లో కొన్ని జరుగుతుంటాయి, వాటిని మరి నిలుపుదల చేయడం మంచిది కాదని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనలో స్పష్టంగా చెప్పినాము, ఆన్ గోయింగ్ వర్క్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా వారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు రావత్ గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో పట మరి ఇటీవల కాలంలో పట రజత్ కుమార్ గారు పోలీస్ యంత్రాంగంతో అదేవిధంగా లిక్కర్ దాన్ని నియంత్రించడానికి ఇవన్నీ కూడా కొన్ని మీటింగ్స్ పెట్టారు, మంచి మెసేజ్ వెళ్ళిందని కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న మొన్న కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్లో పట డబ్బు రవాణా జరుగుతున్న సందర్భంలో కూడా అరెస్ట్ చేశారు, పట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి లా అండ్ ఆర్డర్ కూడా మరి బాగా మెయింటైన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా మేము ఆహ్వానిస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల శాంతియుత వాతావరణం లోపల ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచన మా పార్టీకి ఉన్నది. ఎలాంటి సంఘటనలు జరగకుండా మంచిగా ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులతో మీరు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా మేము స్వాగతిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. మరి శాంతియుత వాతావరణం లోపల ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలు జరగాలని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి, మరి వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తుంది, మరి అది కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్లా నేను నియంత్రించాలని చెప్పడం లేదు, కానీ దాన్ని మరి ఏ విధంగా మరి చట్టం లోపల ఉందో వాటిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మేము మరి మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల ఒక మంచి వాతావరణం ఉంది, ఎలాంటి అసాంఘిక శక్తుల్ని కూడా ఈ రాష్ట్రంలో ఎంట్రీ కాకుండా కూడా చర్య తీసుకోవడానికి పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు కూడా పత్రికలో చదివామని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. వారు అడిగిన ప్రశ్నలకి రెండు మూడు విషయాల్లో పట మేము మాట్లాడడం జరిగింది.